ఒకటి అధ్యక్ష, ఆలోచన విధానంలో మార్పు ఎట్లుందంటే, గతంలో పరిపాలన సాగించిన వాళ్ళు ఓయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్. అయ్యా, నిన్న కూనంనేని సాంబశివరావు గారు, అక్బరుద్దీన్ గారు ఒక మాట చెప్పిండ్రు, వీళ్లకు దొరికిందే 4 నెలలు, 10 సంవత్సరాల్లో మీరు ఏమేం చేసిందని, 4 నెలల్లో వీళ్ళు చేయని దానికి మీరు పదే పదే అడుగుతూ ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు, ఆలోచించుకోండి అని చెప్పి వారు కుండబద్దలు కొట్టిన అధ్యక్ష, నేను కూడా అదే మాట వాళ్ళకి చెప్తా ఉన్నా, కొద్దిగా ఓపిక పట్టండి, 1 సంవత్సరము 2 సంవత్సరాలు అప్పుడు అన్నిట్లలో డిబేట్ చేసుకుందాం. మీరు 10 సంవత్సరాలలో చేయలేని పనిని మేము 4 నెలల్లో చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేరు, కేవలం బట్టగాల్చి మీద వేయాలన్న ఆలోచనతో మీరున్నారు, అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అట్లా అంటే నేను దళిత ముఖ్యమంత్రి గురించి మాట్లాడాల్సి వస్తుంది, చాలా మాట్లాడాల్సి వస్తుంది, నేను డివేట్ కాదలుచుకోలే. అలాగే ఆలోచన విధానంలో మార్పు అధ్యక్ష, గతంలో మనం ఏం చేసుకున్నాం అధ్యక్ష, మన స్వంత రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వనరులు మనకు అందుబాటులో ఉన్న తర్వాత మనం చేసుకున్న పనే అధ్యక్ష, మంచి పనే గురుకులాలను ఓపెన్ చేసుకున్నాం అధ్యక్ష, కానీ ఎంతమందికి వాటి ద్వారా నాణ్యమైన విద్యను అందించగలిగినాం? మొత్తం అన్ని గురుకులాలు గవర్నమెంట్ మొత్తం 3.5 లక్షలు 3.5 లక్షలు మైనారిటీ గురుకులాలు సెపరేటు. నేను అనేది ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు. అయితే మొత్తం తెలంగాణలో విద్యార్థుల సంఖ్య దాదాపుగా 30 లక్షలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థుల సంఖ్య. మరి కేవలం 3-4 లక్షలు సరే 6 లక్షలు వీళ్ళ కోసమే మనం ఆలోచన చేస్తే మరి మిగతా పిల్లల సంగతి ఎవరు ఆలోచన చేయాలి అధ్యక్ష? వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని స్కూల్స్ని అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా బడ్జెట్లు కూడా కేటాయించుకుంటా ఉన్నాం. మన్నా తప్పు మాట్లాడొద్దు అని చెప్పి మరి ఇప్పుడే మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని కూడా అడిగినాం, వారు కూడా చెప్పిన ఖచ్చితంగా ఈ 1-2 సంవత్సరాల్లో ప్రతి అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రతి గురుకుల పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఖచ్చితంగా సొంత భవనాలు నిర్మిస్తాం, ఎంత కష్టమైనా సరే అప్పు తెచ్చైనా సరే ఖచ్చితంగా మా పిల్లల కోసం మా పని చేస్తామని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఆలోచన మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది తప్ప డబ్బును దుబారా చేయాలని చెప్పి లేదు, ఒక షో కేసు లాగా ఒక పని చేసి దాన్ని ముందర చూపించి మొత్తం ఓట్లను కొల్లగొట్టాలన్న ఆలోచన మా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, రాదు, రాబోదు కూడా. ఇంకో విషయం అధ్యక్ష, సరే లెక్కలు ఒకటో అటో ఇటో తప్పుతాయి, మీరు చాలా లెక్కలు తప్పిండ్రు, కానీ ఈరోజు ఒక లెక్క మాత్రం తప్పలేదు అధ్యక్ష. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఎన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం మరుగుదొడ్లు వాళ్ళు నిర్మించినరో చెప్పమని చెప్పండి. 21% ప్రభుత్వ పాఠశాలల్లో మన ఆడబిడ్డలు, మన పిల్లలు, మన చిన్నారులకు టాయిలెట్ పోసుకుందామన్నా కూడా టాయిలెట్లు కట్టియలేని దౌర్భాగ్యమైన 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళది, వాళ్ళ మాకు నీతులు చెప్తారు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మా కుటుంబ విషయం. మా అక్క టీచర్, ఆమె 30-40 కిలోమీటర్లు పోయి పాఠాలు చెప్పాలి రంగారెడ్డి జిల్లాలో. చిన్నప్పటి నుంచి అంటే నాకు 20-21 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నా, పొద్దున పోతారు, బస్సులు ఎక్కి పోతారు, అక్కడ పాఠాలు చెప్తారు, టాయిలెట్లు లేవు టీచర్లకు. ఏం చేయాలి? తెలియని ఊర్లు పోలేము, మళ్ళా ఇంటి దాకా వచ్చేదాకా అవన్నీ కూడా ఆపుకోవాల్సిన పరిస్థితి. చాలామంది మా అక్కల్లాంటి టీచర్లు ఈరోజు కిడ్నీ సమస్యలతోటి వేల మంది టీచర్లు బాధపడుతున్నారు. ఆ పాపం ఖచ్చితంగా అవతల అప్పుడు పరిపాలన చేసిన వాళ్ళకి తగులుతుంది అధ్యక్ష. ఇది చాలా ఎమోషనల్ ఇష్యూ. ఆ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదంటే ఇక ఏం తెలంగాణ కోసం బాగు చేసిరు? ఎక్కడి బంగారు తెలంగాణ వచ్చింది? బంగారు తెలంగాణ కాదు, మా మిత్రులు రాకేష్ రెడ్డి గారు అన్నట్టు తుప్పుపట్టిన తెలంగాణ మాకు వారసత్వంగా ఇచ్చిండ్రు, దాన్ని క్లీన్ చేసి ఆ జంగును తీసే కార్యక్రమం ఈరోజు మా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు, మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ స్పీకర్ గారు చేస్తూ ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. తర్వాత అధ్యక్ష, నేను మొట్టమొదలే అంబేద్కర్ గారి పేరు ప్రస్తావన తీసుకున్నా, ఉట్టేనే తీసుకోలేదు అధ్యక్ష. దాంట్లో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా మా మిత్రులకు, ఎడ్యుకేషన్ ఇస్ ఎ ప్రీ రిక్విజిట్ ఫర్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ అండర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. ఎక్కడ ఈక్వాలిటీ ఉంది అధ్యక్ష? రాజకీయంగా ఈక్వాలిటీ ఉందా, జస్టిస్ ఉందా?
సిద్దిపేటలో అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి, గజ్వేల్లో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు వస్తాయి, సిరిసిల్లలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు వస్తాయి, అప్పుడు ముఖ్యమైన మంత్రుల దగ్గర వస్తాయి. కానీ అక్షరాస్యతలో అతి లోయెస్ట్ లిటరసీ రేట్స్ ఉన్న మా గట్టులో రాదు అధ్యక్ష, మా గద్వాల్లో రాదు అధ్యక్ష, మా అలంపూర్లో రాదు అధ్యక్ష, మా నల్లమల అటవీ ప్రాంతం అచ్చంపేటలో రాదు అధ్యక్ష, కొల్లాపూర్లో రాదు అధ్యక్ష, ఆదిలాబాద్లో రాదు అధ్యక్ష, భద్రాచలం అడవులలో రాదు అధ్యక్ష. అందుకే ఈక్వాలిటీ అండ్ జస్టిస్ లేదు గత ప్రభుత్వంలో ప్రతి దాంట్లో అని చెప్పి ఇదే ప్రత్యక్ష తార్కాణం అధ్యక్ష. ఇంతకు మించిన సాక్ష్యం అవసరం.